పిల్లలు బాగున్నారా ఇవాళ మనం అపాత్రుడికి వరం అనే కథను తెలుసుకోబోతున్నాం ఒక అపాత్రుడికి వరం ఇవ్వడం వల్ల ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు ఏ విధంగా మిగిలిన వాళ్ళు కష్టాలు పడ్డారనే విషయాలు ఇందులో తెలుసుకుందాం ఒక ఊళ్ళో రంగడు అని ఒక పనికి మాలిన కుర్రవాడు ఉండేవాడు వాడి తల్లి వడలు వేసి అమ్ముతూ ఇల్లు గడిపేది రంగడికి చదువు ఏమాత్రము అంటలేదు కానీ వాడు మాత్రం తాను చాలా తెలివిగలవాడినని తన తెలివితేటలు ఎవరూ అర్థం చేసుకొనడం లేదని అనుకునేవాడు వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమో తాను మరేదన్నా పనులు చూసుకోవచ్చునని తల్లి ఆశపడింది కానీ రంగడు వడలు కొనేవాళ్లతో పోట్లాటలు తెచ్చుకొని తల్లిని నిరాశపరిచాడు చివరకు ప్రాణం విసిగి తల్లి వాడిని తిట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది రంగడికి పౌరుషం వచ్చింది తన తెలివితేటలో అందరూ గుర్తించేటట్టు చేయాలని నిశ్చయించుకొని వాడు ఇల్లు వదిలి ఊరు అవతల ఉన్న అరణ్యంలోకి ప్రవేశించాడు ఎక్కడా మనుష సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయం వేసింది దానికి తోడు చీకటి కూడా పడబోతున్నది వాడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటున్నది ఆ భూతానికి ఒక చెల్లెలు ఉండేది ఒక మంత్రవేత్త ఆమెను సీసాలో బంధించి ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాడు చెట్టు మీద ఉన్న భూతం తనకు తానై నేలను తవ్వి చెల్లెల్ని విడిపించలేదు అందుకు ఎవరి సహాయమైనా కావాలి ఇప్పుడు ఎవరో మనిషి చెట్టెక్కినట్టు గ్రహించి ఆ భూతం ఎవరయ్యా నువ్వు అని అడిగింది తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడనుకునే రంగడు నా పేరు రంగడు చాలా తెలివైన వాణ్ణి అన్నాడు ఆహా తెలివైన వాడివైతే నాకొక చిన్న సహాయం చేయి చూద్దాం అన్నది భూతం తనను ఒకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతో గర్వపడి తప్పకుండా చేస్తాను ఏం సహాయం కావాలో చెప్పు అన్నాడు చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వి నేలలో పాతి ఉన్న సీసాతీయీ అన్నది భూతం రంగడు చెట్టు దిగి నేలను వేళ్లతో కెలికి చూశాడు నేల గట్టిగా ఉన్నది తవ్వడానికి గుణపం కావాలే అన్నాడు వాడు నీ తెలివి ఉపయోగించు అన్నది భూతం రంగడు చుట్టూ చూశాడు దూరాన ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది అక్కడెవరో మనుషులున్నట్టున్నారు గుణపం పట్టుకొస్తాను అంటూ రంగడు అటుకేసి వెళ్ళాడు అక్కడ నిజంగానే ఒక కోయ వాళ్ళ గుడిసే ఉంది అందులో కోయ దంపతులు ఉన్నారు తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడి ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను ఒక గుణపం ఇవ్వండి అని కోయ దంపతులను అడిగాడు వాళ్లకు గుణపం అంటే ఏమిటో తెలియలేదు అసలు నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వాళ్ళు రంగణ్ణి అడిగారు నేను చాలా తెలివైన వాణ్ణి త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు రంగడు తమ వెంట రమ్మని వాళ్ళు రంగణ్ణి ఆ సమీపంలోనే ఉన్న ఒక మునీశ్వరుడి దగ్గరకు తీసుకుపోయారు మునీశ్వరుడు రంగణ్ణి చూస్తూనే వాడి సంగతంతా గ్రహించి నువ్వు వట్టి అమాయకుడివి నాయన నువ్వు బాగుపడేందుకు ఒక వరం కోరుకో ఇస్తాను అన్నాడు నాకు వరం అక్కర్లేదు గుణపం కావాలి అన్నాడు రంగడు గుణపం కూడా ఇస్తాను అంటూ మునీశ్వరుడు వాడికి ఒక గుణపం ఇచ్చి వాడు కోరుకున్నది జరిగేటట్లు వరం కూడా ఇచ్చాడు రంగడు విజయ గర్వంతో చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి చెట్టు మొదట్లో తవ్వి ఒక సీసా పైకి తీశాడు చెట్టు మీద ఉన్న భూతం రంగడు చేసిన పనికి సంతోషించి బేష్ ఆ సీసాను పగలగొట్టు అన్నది ఇంత కష్టపడి సీసా తీసింది పగలగొట్టడానికా నేనేం తెలివి తక్కువ వాడిని అనుకున్నావా అన్నాడు రంగడు అందులో బంగారం ఉంది సగం నీకిస్తాను అన్నది భూతం తన తెలివితేటలతో బంగారం సంపాదిస్తున్నందుకు రంగడు గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు పెద్ద చెప్పుడుతో సీసాలో నుంచి భూతం బయటకు వచ్చింది ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు వాడు భూతాన్ని చూడలేదు చెట్టు మీది భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణ్యాలు విసిరింది రంగడు వాటిని ఏరుకొని తన ప్రయోజకత్వం తల్లికి రుజువు చేద్దామని చీకట్లోనే ఇంటి దారి పట్టాడు మధ్యదారిలో వాన వచ్చింది వానలో ఇంకా ఎంతో దూరం నడవడం వాడికి చిరాకు అనిపించి మునీశ్వరుడి వరం జ్ఞాపకం వచ్చి నేనుండే దేశంలో వానలు ఉండరాదు అని కోరుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషపడి ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన ఘనకార్యాలన్నీ తల్లికి గర్వంగా చెప్పాడు మునీశ్వరుడు ఇచ్చిన వరంతో తను వానను ఆపాడని తెలియగానే వాడి తల్లి అదిరిపడింది ఈ సంగతి తెలిస్తే పది మంది వాడిని కలిసి చంపేస్తారు అయినా వాడు వెర్రిబాగులవాడు కనుక వాడు చెప్పినది నిజం కాకపోవచ్చునని ఆమె తనను తాను సమాధానపరుచుకున్నది కానీ అది మొదలు ఆ దేశంలో వానలు లేవు తీవ్రమైన కాటకం ఏర్పడింది అయితే దేశం సంపన్నమైనది కావడం చేత రాజు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు కొని ఆ సంవత్సరం గడిపేశాడు కానీ మరుసటి ఏడు కూడా దేశంలో వర్షం లేదు విచిత్రం ఏమిటంటే చుట్టుపక్కల దేశాలలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కానీ తమ రాజ్యంలో మాత్రం చుక్క వర్షం కూడా లేదు రంగడి తల్లికి ఇప్పుడు రంగడి వరం మీద నమ్మకం కుదిరింది ఆమె తన కొడుకుతో అరణ్యంలో మునీశ్వరుడు ఉండే చోటుకు పోయింది అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో కోయవాళ్లకు కూడా తెలియదు రంగడి తల్లి రాజును చూడబోయి మహారాజా నా కొడుకు అభయం ఇచ్చేటట్టుంటే వానలు కురవకపోవడానికి కారణం చెబుతాను దేశాన్ని కాపాడే మార్గం మీరే చూడండి అన్నది నీ కొడుకు అభయం ఇస్తున్నాను చెప్పు అన్నాడు రాజు ఆమె జరిగినదంతా చెప్పి ఎందుకు పనికి రాని నా కొడుకు దేశానికి కూడా పనికి రాకుండా పోయాడు అని కళ్ళనీళ్ళు తుడుచుకున్నది రాజుకుమ్మతిపోయింది ఆయన తన మంత్రితో ఆడిన మాట నిలబెట్టుకుని అపఖ్యాతి రాకుండా చూసుకోనా లేక ఈ పనికిరాని కుర్రవాణ్ణి చంపి ప్రజల ప్రాణాలు కాపాడనా అన్నాడు మంత్రి ఒక్క క్షణం ఆలోచించి రంగడు పనికిరాని వాడు ఎలా అవుతాడు ప్రభు వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు అదెలా అన్నాడు రాజు రంగడు తాను ఉండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు వీణ్ణి రెండేళ్ల పాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమవుతుంది అన్నాడు మంత్రి మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది కొద్ది సంవత్సరాల కాలంలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రాజుకు లొంగిపోయాయి ఆయన ఆ అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు ఇప్పుడు రంగణ్ణి ఏం చెయ్యాలన్న సమస్య వచ్చింది రాజువే అన్ని దేశాలునూ ఈ సామ్రాజ్యంలో రంగడి ఎక్కడ ఉన్నా అంతటా కాటకం వస్తుంది చక్రవర్తికి మంత్రి మరొక అమోఘమైన ఆలోచన చెప్పాడు దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి రంగణ్ణి రాజుగా అభిషేకించాడు రంగడి రాజ్యంలో వానలు పడవు పంటలు పండవు కానీ చక్రవర్తి నుంచి రంగడి రాజ్యానికి ఎంత కావాలంటే అంత ధన సహాయం లభిస్తుంది సోమరిపోతులకు విలాస జీవితాలు గడపదల్చిన వారికి అతి అద్భుతమైన దేశం అది ఒక ముని ఒక అపాత్రుడికి ఇచ్చిన వరం ఆ రాజ్యం రూపంలో వెలిసిందన్నమాట అది పిల్లలు ఈనాటి కథ నచ్చింది కదా రేపు మరొక కథతో కలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి ఉంటాను